అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్ లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ కి ఇప్పుడు దాకా మీరు యూజ్ చేసింది బెస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆన్ ఇట్? సో అడ్వర్టైజింగ్ కి అంటే నేను సోషల్ మీడియాని వాడుకుంటున్నానండి, ఇంకా అదర్ దాన్ దాట్ నేను ఇంకే అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్ అయితే వాడలేదు. కాకపోతే ఫస్ట్ నుంచి నేను యాజ్ ఐ సెడ్ మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కస్టమర్స్కి, సో స్టూడెంట్స్కి మంచి ఆఫర్స్, దగ్గరలో కాలేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ ఇచ్చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసేవాళ్ళము అండ్ స్టార్టింగ్ డేస్లో. ఇప్పుడు అలాంటిది కూడా ఏం లేదు. అండ్ స్టార్టింగ్ డేస్లో స్టోర్ పెట్టినప్పుడు ఫస్ట్ డే అంతా ఓపెనింగ్ డే మొత్తం మిల్క్ షేక్స్ ఫ్రీ అని పెట్టేవాళ్ళము. సో అట్లా కస్టమర్స్ వచ్చేవాళ్ళు, సో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు. జనరల్గా అదే జరుగుతూ వచ్చింది. అండ్ ఒకటి స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ వాట్ ఐ ఫాలోడ్ ఇస్ వచ్చిన కస్టమర్ హ్యాపీగా వెళ్ళాలి. వాళ్ళు పెట్టిన స్పెండ్ చేసిన ఎవ్రీ రూపీ వాళ్ళు సాటిస్ఫాక్షన్, ఆరే మంచి, ఏం ఇదేమి తప్పు, దాంట్లో ఏం స్పెండ్ చేయలేదు అనే ఫీలింగ్లో వాళ్ళు వెళ్ళాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీదనే బాగా ఫోకస్ చేసేవాడిని. సర్వీసెస్ పైన మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ఇంకా ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ వచ్చినాము. సో కస్టమర్ సర్వీస్ బయటికి వెళ్ళే, మన స్టోర్ నుంచి బయటికి వెళ్ళే కస్టమర్ పక్కా హ్యాపీగానే వెళ్ళాలి, బాగుంది షేక్ అనే వెళ్ళాలి అనే తంబ్రూల్ కింద పెట్టుకున్నాము. సో ఎంప్లాయీస్ కూడా మీరు స్టోర్స్కి వెళ్తే మీకు షేక్ ఇచ్చిన తర్వాత లాస్ట్ హౌ ఇస్ ద షేక్ అని చెప్పి, ఇఫ్ యూ సే నాకు ఫ్లేవర్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది, బికాస్ దట్స్ అ న్యూట్రల్ బేస్. సో మనం ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయొచ్చు, దాన్ని ఫ్లేవర్ డోసెస్ని పెంచవచ్చు, ఫ్లేవర్ డోసెస్ని తక్కువ చేయొచ్చు. ఫ్లేవర్ తక్కువ ఉంది అంటే దే విల్ టేక్ ది గ్లాస్, దే విల్ రీబ్లెండ్ ఇట్, దే విల్ యాడ్ ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేసేసి కస్టమర్కి ఇస్తాడు. ఇన్ దాట్ వే వీఆర్ హ్యాండిలింగ్ కస్టమర్స్. సో ఐ ఫెల్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అ మెయిన్ థింగ్ విచ్ హెల్ప్ డస్ అ లాట్. So, not low-key, you will target slowly and you're planning. Bangalore is something that you're already focusing on to enter into the market. Yes, yes. That is also predominantly like, you know, already has players that are already set up. Like from normal, you know, pocket-friendly prices to like, you know, skyrocket prices based on the menu. And chala mandi players unnaru. And monna food band oka survey chesindi. Dantlo enti ante, on the last day of 2018, India has ordered 20,000 kilos of biryani. And at the same point of time, the favorite food that India is eating is biryani, ice cream and thick shakes and chutney. So people are totally, you know, drifting and anakoddu lepte anachu cheppalemo, but they are opting for different food style and kani, their lifestyle and kani. How do you what is your take on this trend? And more of like homemade cooking kana, ordering out and kani, like the delivery services kani vachayi. How do you see this total industry currently? బేసిక్గా అవునండి, ఆన్లైన్ ఆర్డర్స్ డే బై డే, నాకు స్టార్టింగ్ డేస్లో ఒక 10% సేల్స్ ఆన్లైన్ ఉండేవి, అది డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. నా ఇప్పుడు ఒక 50% ఆన్లైన్ సేల్ ఉంటుంది, 50% స్టోర్ సేల్ ఉంది. సో 10% నుంచి 50%కి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అండ్ ఎస్, నాకైతే అనిపిస్తుంది ఫ్యూచర్లో ఆన్లైన్ సేల్స్ ఇంకెక్కువ అవుతాయి అని చెప్పేసి. సో స్టోర్ సేల్స్ కొంచెం డౌన్ అవుతూ ఉంటాయి. ఎందుకు, ఇన్ ద సెన్స్ ఇప్పుడున్న వర్కింగ్ స్టైల్, అందరికీ బిజీ లైఫ్, సో అండ్ ఉన్న ట్రాఫిక్ కూడా డే బై డే పెరుగుతుంది. ఇఫ్ దే వుడ్ లైక్ టు గో స్పెండ్ సమ్ టైమ్ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉంటే వాళ్ళు వెళ్ళడానికి ఒక 1 hour, 1.5 hour పడుతుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ మెట్రో సిటీస్ లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ చెన్నై, ఎస్ ఆల్ ముంబై, ఎవ్రీవన్ ఈజ్ ఆప్టింగ్ టువర్డ్స్ ఆన్లైన్ ఆర్డర్స్. సో ఆ టైం మనకి ఆల్రెడీ టైర్డ్ అయి వస్తారు, మళ్ళీ అంత జర్నీ చేసి ఏం తీసుకుంటాం, ఏం వెళ్తాం, ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేద్దాం మంచిగా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఓపెన్ చేద్దాం, మంచి టీవీ చూసుకుంటూ కూర్చుందాం అనుకుంటున్నారు. అండ్ వీకెండ్స్ అప్పుడు, ఎస్ వీకెండ్స్ అప్పుడు స్టోర్ సేల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యా, దట్స్ ట్రూ, ఆన్లైన్ సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. So, one of your competitors ఎవరైతే ఉన్నారో, like the major one, which is Keventers right now, entered into the Hyderabad market as well, has stores and all. They're attracting a lot of customers on one side. And at the same point of time, they're diversifying. In Delhi region, where they're predominantly present, other than milkshakes and thick shakes, they're also delivering milk, okay, manufactured by them. They're also entering into the ice cream segment. Meerendra diversify chesi, are you trying to, as you said, you're getting into eateries, so you're adding something. How is that? So, yes, obviously, yeah. Keventers is a, like, well, already market lo milk దాంట్లో ఉన్నారు. అండ్ అది వన్ ఆఫ్ వన్ స్టోర్ చాలా ఓల్డ్ స్టోర్ ఉంది ఢిల్లీలో. సో అది బేస్ చేసుకొని
they captured the Delhi market. So they entered in Hyderabad market, and yes, we are the best in Hyderabad market. Hyderabad lo aithe naaku elanti issues levu. Vere cities kelthe yes, vaala presence ekku undochu. Nin Delhi ki enter avali ante ipu nin Hyderabad lo entaithe strong unnano, my some of the other players might be strong in Delhi. Inka inko vere players vachesi Bangalore lo strong undochu, inko player vachesi Chennai lo strong undochu. Kaakapothe akkada manam customer ni attract cheyadaniki ye strategies aithe vaadali, local lo manam కస్టమర్ మైండ్స్ ఎట్లా ఎక్కాలి అనేది స్టార్టింగ్ డేస్లో టఫ్ ఉంటుంది. దానికోసం కొంచెం హోంవర్క్ చేసి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్ని అయితే చెక్ పెట్టచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ నేను ఎలా తలుచుకోలేదు. అండ్ ఇది దీన్ని నేను కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ పోదాం. ఇది ఒక నేను స్టార్టింగ్లో ఎట్లా ఆలోచించేవాడిని అంటే, మనం అమ్మేది మిల్క్ షేక్స్. ఇప్పుడు మిల్క్ షేక్స్ అనగానే మనమే గుర్తుకు రావాలి, మన పేర్లోనే మేకర్సోమ్ మిల్క్ షేక్స్ ఉన్నది కాబట్టి మనం అమ్మేది ప్రతి ప్రోడక్ట్. ఇప్పుడు నేను వేరేది బర్గర్స్ జాయింట్ కూడా ఉంది నాకు, బర్గర్స్ అండ్ గ్రిల్స్ అని చెప్పేసి. సో ఇంకొక డిఫరెంట్ కంపెనీస్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సో వాట్ ఐ యూస్ టు ఫీల్ ఇస్ లైక్, ఈ కంపెనీ పేరు చెప్తే అది ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీదనే వెళ్ళాలి. మిల్క్ షేక్స్ అనగానే మనమే గుర్తుకు రావాలి, బర్గర్స్ అనగానే మనది ఈ కంపెనీ గుర్తుకు రావాలి, నూడిల్స్ అనగానే మనది ఎంపీస్ గుర్తుకు రావాలి, ఇట్లా అని ఆలోచించేవాడిని. కాకపోతే తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మన దాంట్లోనే కొంతమంది ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫోర్ వెళ్ళినారు, కొంతమందికి తాగాలని ఉంటుంది, కొంతమందికి తినాలని ఉంటుంది. సో త్రీ మెంబర్స్ ఉండి మిల్క్ షేక్ తాగుదాము అంటారు. ఒకడు ఉండి అరే అక్కడ ఫుడ్ దొరకదు కదా, మనం ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్దాం, నాకు బాగా ఆకలిస్తుంది, లేకపోతే నాకు ఏదో తినాలనిపిస్తుంది అంటాడు. అప్పుడు అలాంటి కస్టమర్స్ని ఇప్పుడు పొటెన్షియల్ కస్టమర్స్ ముగ్గురు కస్టమర్స్ని కూడా మనం లూజ్ అవుతున్నాం. సో ఇది కొంచెం అట్లా, బట్ స్టిల్ మనం సేల్ అయితే మంచి జరుగుతుంది. సో కానీ వై షుడ్ వీ లూజ్ దిస్ కస్టమర్స్ అని కూడా అనిపించింది. ఈ మార్కెట్ని కూడా ఎందుకు లూజ్ కావాలి? సో ఏదైనా ఈటరీ కూడా యాడ్ చేస్తే బెటరే కదా అనిపించి, అట్లీస్ట్ ఒక్కొక్క స్టోర్కి డైలీ ఒక ఇంకొక 5,000 పెరిగినా కూడా 8.5 క్లోజ్ టు 4 lakh సేల్ ఆన్ అన్ యావరేజ్ డేకి పెరుగుతుంది. అండ్ మంత్కి ఒక 1.2 crore రెవెన్యూ ఇంకా ఎక్స్ట్రా జనరేట్ అవుతుంది. సో ఐ ఫెల్ట్ ఓకే, వై షుడెంట్ వీ యాడ్ సంథింగ్ లైక్ దిస్ అనుకొని, ఇప్పుడు వీఆర్ కమింగ్ అప్ విత్ ఫ్రూట్ కస్టర్డ్స్తో వస్తున్నాము, అండ్ నెక్స్ట్ వీఆర్ కమింగ్ అప్ విత్ శాండ్విచెస్తో వస్తున్నాము. సో ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ వేరేవి కూడా ఉన్నాయి. సో అవన్నీ వాటిపైన కూడా ఆర్ఎండి చేస్తున్నాము. సో అండ్ ఇప్పుడు ఉన్న కిచెన్ సైజులో ఇవన్నీ ఫిట్ అవ్వాలి. సో నేను దాని ప్రకారంగా వాఫల్స్తో వస్తున్నాము. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నాము మేకర్సోమ్ మిల్క్ షేక్స్ మెన్యూలో. సో ఇట్స్ లైక్ ఇప్పుడు కొన్ని రోజులలో మేకర్సోమ్ మిల్క్ షేక్స్ అన్ని స్టోర్స్ కూడా ఒక ప్రాపర్ హ్యాంగ్అవుట్ స్పాట్స్ లాగా తినొచ్చు, మిల్క్ షేక్ కావాలంటే తాగొచ్చు, వాళ్ళకి తినడానికి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. సో టోటల్ డైరీ సైజ్ ఏదైతే ఉందో మనకి ఇండియాలో చూసుకుంటే ఇట్స్ 5 lakh మార్కెట్ ఆన్ ద హోల్. అండ్ ఒక టైంలో మనకు ఓన్లీ ఏంటంటే డిఫైన్డ్ గా దేస్ ఏ రెస్టారెంట్ ఇండస్ట్రీ అనుకోవచ్చు, లేకపోతే క్యూఎస్ఆర్ ఇది అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే దేస్ ఎన్ మిల్క్ షేక్ ఇండస్ట్రీ చెప్పాలి అంటే, దిస్ ఏమంటే దేస్ ఏ డెజర్ట్ ఇండస్ట్రీ. వీవ్ సీన్ మెనీ రెస్టారెంట్స్ అండ్ అవుట్లెట్స్ డెజర్ట్ బేసిస్ మీద మేకింగ్ హ్యూజ్ రెవెన్యూస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం. సో ఈ రెవల్యూషన్ మొత్తాన్ని హౌ డూ యూ సీ ఇట్? ఇస్ ఇట్ గోయింగ్ టువర్డ్స్ ఎ పాజిటివ్ దిస్ థింగ్, ఆర్ దేర్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏమైనా పిట్ఫాల్స్ కూడా ఉండొచ్చు అంటారు వాటికి? అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ ఎట్లా అంటే, ఎస్ పాజిటివ్గానే చూడాలి. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ని ఇంతకుముందు వరకు ప్రతి రీజియన్లో కొన్ని ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీ అంటారు, మనకు అక్కడ ముంబై సైడ్ పోతే వడాపావ్ ఇవే ఎక్కువ తింటారు. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిటీస్లో వాళ్ళకంటూ సెపరేట్ డిషెస్కి ఎక్కువ మార్కెట్ ఉండేది, కొత్తవి ఎక్కువ ట్రై చేయడం ఉండకపోయేది. కానీ ఇప్పుడు అట్లా లేదు, కొత్త ప్రోడక్ట్స్ని కస్టమర్స్ ఆర్ విల్లింగ్ టు ట్రై యాక్సెప్ట్. సో దట్ ఈస్ పాజిటివ్. అండ్ డెసర్ట్ సెగ్మెంట్ డే బై డే ఎస్ దట్స్ టు ఇంక్రీజ్ అవుతుంది సేల్. దానివల్ల ఏంటి అంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కొంతమంది ఎడ్యుకేషన్ చేసిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. సో గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయాలి అట్లా అనేది కాకుండా, ఇట్లాంటి వాటి వల్ల ఏంటి అంటే వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఐడియాతో కూడా వాళ్ళు ఒక స్టోర్స్ పెట్టుకుంటే దే కెన్ రన్ దేర్ ఓన్ స్టోర్స్, దాని నుంచి దే కెన్ గెట్ సమ్ ప్రాఫిట్స్. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ సైన్. What are your numbers like currently, Rahul? I mean, you started off in 2013. Year on year, me growth etla undi. Currently, what is it that you see in terms starting of... Starting, definitely, as I said, first 10 store lo pettadam ane chaala kashtam andi. First store pettadam ane chaala kashtam, basically.
సో ఆ రోజుల్లో ఇప్పుడు మిల్క్ షేక్స్ అంటే కొంచెం జనాలకు తెలిసింది కాబట్టి మిల్క్ షేక్స్ అని కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు. కాకపోతే స్టార్టింగ్ డేస్లో మాకు ఫస్ట్ స్టోర్ టఫ్, ఏ కొత్త ఐడియాకి కూడా ఫస్ట్ పెట్టడమే ఛాలెంజ్. తర్వాత పెట్టిన తర్వాత కొంచెం ఒక నెంబర్ని రీచ్ అవ్వండి. మాకు మేకర్స్ మిల్క్ షేక్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఫస్ట్ 10 స్టోర్స్ కొంచెం టైం తీసుకుంది. సో దాని తర్వాత మాత్రం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అండి, చాలా ర్యాపిడ్ స్పీడ్లో వచ్చేసినాము. 75 స్టోర్స్ విద్ ఇన్ 3 ఇయర్స్లో ఓపెన్ చేసినాము. అండ్ ఇప్పుడు ఇంకొక 15 to 20 స్టోర్స్ పైప్లైన్లో ఉన్నాయి, వర్క్ నడిచే స్టోర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ వీ రీచ్డ్ 100 మైల్ స్టోన్. సో వీఆర్ టార్గెటింగ్ 200 బై అంటే ఈ ఇయర్లో 2019లో ఇంకో 100 స్టోర్లు ఓపెన్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటున్నాం. 5 సంవత్సరాలలో 100 స్టోర్లు, 1 సంవత్సరంలో 100 స్టోర్లు. బికాస్ దీంట్లో ఆల్రెడీ నాలెడ్జ్ గెయిన్ చేసినాము. ఇక్కడ హైదరాబాద్ ఎలా అయిపోయింది, ఇట్స్ ఈజీ. ఇప్పుడు హైదరాబాద్లోనే కనుక స్పేసెస్ ఉంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ కాంకర్ చేసినాం. సో ఆపర్చునిటీస్ ఉంటే నాకు ఇంక 100 అవుట్లెట్స్ విదిన్ 6 మంత్స్లో ఓపెన్ చేస్తా. హైదరాబాద్లో 100 అవుట్లెట్స్ ఓపెన్ చేసేదానికి ఉన్న స్పేసెస్ నాకు దొరికితే మాత్రం, అంటే అన్నీ నడవాలి, నెంబర్లో ఇంక్రీజ్ చేయడమే కాదు, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోర్స్ నడవాలి, మనం నమ్మి డబ్బులు పెట్టిన వాళ్ళకి ప్రాఫిట్స్లోకి రావాలి. సో అట్లా నడిచే పొటెన్షియల్ ఉన్న స్టోర్స్ ఏరియాస్ కనుక నాకు దొరికితే ఇంకో 100 స్టోర్లు విత్ ఇన్ 6 మంత్స్ హైదరాబాద్లో ఓపెన్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కవర్ చేసినాము. ఇంకో కొత్త కొత్త ప్లేసెస్ దొరికితే హార్డ్లీ ఇంకొక 20 స్టోర్స్ పెట్టొచ్చేమో హైదరాబాద్లో. 2019లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ టాప్ 3 చెక్ లిస్ట్లో ఏమున్నాయి, ఏమి అచీవ్ అవ్వాలనుకున్నాయి? ఆబ్వియస్గా 200 అవుట్లెట్స్ రీచ్ అవ్వాలి, అదో టార్గెట్. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఈటరీస్ అనే సెగ్మెంట్కి ఏదైతే దిగుతున్నామో దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో కూడా వీఆర్ ది బెస్ట్ అనిపించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడున్న స్టోర్ ఓనర్స్ అందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇప్పుడు, అంటే ఐ మీన్ టు సే ఎవరైతే ఫ్రాంచైజెస్ తీసుకున్నారో వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇప్పటి వరకు ఒక 6 మంత్స్ to 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెడతాం బ్రేక్ ఈవెన్కి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి. సో దాన్ని పక్కాగా అష్యూర్ చేసి 8 మంత్స్ లోపల మీకు బ్రేక్ ఈవెన్ వస్తుంది అనేలాగా మార్కెట్ని, కస్టమర్ బేస్ని ఇంకా పెంచాలి. రాహుల్, మనం ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ని చూస్తున్నావో, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది యూత్ ఎవరైతే ఉన్నారో ది ఫీలింగ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ జాబ్స్ లేవని కానీ దే నాట్ ఏబుల్ టు డూ సంథింగ్ అని కానీ, మీ జర్నీ ఏదైతే ఉందో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం నెవర్ గివ్ అప్ అనడానికి మీరు ఒక మేజర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, యూత్కి ఏమైనా అడ్రస్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు దెమ్, what is it that you want to say? ఇప్పుడు బేసిక్గా యూత్ అంటే మనం ఆ ఏజ్ ఎలాంటిదండి, లైక్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తే కొంతమంది కష్టపడతారు, కష్టపడిన తర్వాత జాబ్ వస్తే దే ఆర్ హ్యాపీ, ఒక జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, ఇంకో దానికి అటెండ్ అవుతారు, రావట్లేదని చెప్పి డిసప్పాయింట్ అవుతారు. సో అండ్ మోర్ ఓవర్ హార్డ్ వర్క్ చేయాలి అనేది వాళ్ళకి ఆ ఏజ్లో అక్కడ ఉండదు. అన్నీ ఫాస్ట్గా కావాలి, జాబ్ అటెండ్ అయినా రాలేదు, ఎందుకు రాలేదు, వస్తే వచ్చింది అయిపోయింది, హ్యాపీగా ఉన్నామా చూసినామా ఇట్లా కాదు. సో వాళ్ళు దే హ్యావ్ టు థింక్ అండి, లైక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు జాబ్ రాలేదనుకోండి, మీరు నన్ను పేరెంట్స్ని కొంతమంది బ్లేమ్ చేస్తారు, మీరు ఆ కాలేజ్లో చదివించుంటే నాకు వచ్చేది, మీరు నన్ను చిన్నప్పటి నుంచి ఇది చేస్తుంటే నాకు వచ్చేది, కొంతమంది వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చింది ఇట్లా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉండదు, లైక్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళు పెడుతున్నారు, తింటున్నాము, హ్యాపీగా ఉన్నాము, లైట్ అని కొంతమంది గివప్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సీరియస్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఉంటారండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో బ్లేమ్ చేయడం అనేది ఎవ్రీ వన్ కెన్ బ్లేమ్ అండి, అంటే ఒక రీజనింగ్ ఇవ్వకూడదు దేనికి కూడా. ఏదైనా చేయాలి అనుకుంటే దానికి రీజనింగ్ ఉండదు, రీజనింగ్ వెతకూడదు. చేయాలి అంటే చేయాలి అంతేగాని, ఇది ఈజీ కదా ఏదో ఒక రీజన్ చెప్పేసి లైట్ తీసుకుందాం అనేటట్టు అయితే ఉండకూడదు. సో ఆ క్వాలిటీని యంగ్స్టర్స్ ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించాలన్న తపన ఉండాలి, బికాజ్ అది మన లైఫ్, మన జీవితం. మనం ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 వరకు, మాక్సిమం 25 వరకు మనకు సీరియస్నెస్ అనేది ఉండదు, పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాము, ఏముంది లైఫ్ నడిచిపోతుంది కదా అనుకుంటాం. 25 తర్వాత మనం ఆలోచిస్తాం, అరే నేను అప్పుడు ఇలా చేయాల్సిందే అని టైం అంతా, ఎందుకంటే అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత మనం చూసి, అరే నేను కూడా ఆ రోజు ఈ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకుంటే ఇది బాగుండేది అనేది అప్పుడు ఫీల్ అవుతారు. కానీ టైమ్ వన్స్ ఒక్కసారి వెళ్ళిందంటే ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అండి. సో దే హ్యావ్ టు బీ లైక్ యునో, అది నా లైఫ్, నేను ఈ పొజిషన్లో ఉండాలి. వాళ్ళకంటూ ఒక గోల్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక విజన్ ఉండాలి, నేను ఇది చేయాలన్న విజన్ ఉండాలి. ఆ గోల్కి వాళ్ళు ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటూ పోవాలి. సో నా లైఫ్, నేను డ్రీమ్స్ పెద్దగా పెట్టుకోవాలి,
అట్లా అని చెప్పేసి పెద్దగా ఆలోచించి డిసప్పాయింట్ అవ్వకూడదు. సో డ్రీమ్స్ పెద్దగా ఉండాలి అండ్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవాల్యుయేట్ డిసప్పాయింట్ అనేది ఎప్పుడూ అవ్వకూడదు. మనకి ఎప్పుడూ ఆల్వేస్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ప్రతి దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని టైమ్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, కొన్ని టైం నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. బేసిక్ మనం కాలేజ్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్ళి మనం ఏదన్నా ఫీజు కట్టి డబ్బులు ఇచ్చి చదువుకుంటాం. చదువుకున్న తర్వాత మనకు అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. ఇది సేమ్ వే అండి, మీరు ఏమైనా చేయాలి అనుకుంటే మీరు పెట్టిన డబ్బుతో నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా దాని నుంచి ఏదో ఒకటి అయితే మీరు యూ హ్యావ్ టు క్యాప్చర్ అండి, అది ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకోండి, అంతేగాని డిసప్పాయింట్ కాకండి. అండ్ మోర్ ఓవర్ జాబ్స్ మీకు ఏదైనా ఐడియా ఉన్నా కూడా మీరు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలన్న ఐడియా ఉండి నేను చేయాలనుకుంటున్న కన్నా దగ్గర ఈ రిసోర్సెస్ లేవే అనుకుంటే మీ చుట్టే మీకు ఆప్షన్స్ ఉంటాయండి. నాకున్న ఆప్షన్స్ ఏంటి, దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి, నేను ఏం చేస్తే ఏమొస్తుంది, ఒకవేళ ఇది ఏదన్నా ఎగ్జిక్యూట్ చేస్తే వర్స్ట్ ఏమవుతుంది, ఆ వర్స్ట్ నేను ఫేస్ చేయగలుగుతానా లేదా, వర్స్ట్ నువ్వు ఫేస్ చేయగలిగితే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అండ్ మోర్ ఓవర్ అందరిని అడగండి, లైక్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ మెంటర్స్ని కానీ, మీ ప్రొఫెసర్స్ని కానీ ఎవరిని కూడా నేను ఇది చేయాలనుకుంటున్నా, మీ ఒపీనియన్ ఏంటి, అదేంటి అని చెప్పేసి వాళ్ళు సజెషన్స్ తీసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు, కొంతమంది పాజిటివ్గా చెప్తారు, కొంతమంది నెగిటివ్గా చెప్తారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. కాకపోతే ఫైనల్గా మిమ్మల్ని మీరు ఇవన్నీ సజెషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకొని వాటిని ఎవాల్యుయేట్ చేసుకొని మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం గో ఫర్ ఇట్ అండి. బట్ రిస్క్ అనాలిసిస్ అనేది చేసుకోండి, బికాజ్ కొంతమంది ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉండని వాళ్ళు ఉంటారు. సో ఒకవేళ మీరు తీసుకునే రిస్క్ కనుక కంప్లీట్గా పాజిటివ్ రిజల్ట్ కాకుండా నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు దట్ మైట్ ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ. సో అదంతా రిస్క్ అనాలిసిస్ చేసుకుని ఇఫ్ యూ క్యాన్ ఫేస్ ఇట్ డెఫినెట్లీ మీకు ఏది చిన్న ఐడియాస్ ఉన్నా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అండ్ ఏ పని కూడా చిన్న పని కాదు. నేను ఇప్పుడు నేను అమ్మేది మిల్క్ షేక్స్ అండి. నేను ఎక్కడికైనా వెళ్తే స్టార్టింగ్ డేస్లో మిల్క్ షేక్లు అమ్ముతావా, ఏం జ్యూసా అని అనేవాళ్ళు. ఇప్పుడు వీ హ్యావ్ క్లోజ్ టు 100 స్టోర్స్, మేమే ఒక 500 మెంబర్స్ పైన ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము. సో ఎనీ ఐడియాస్ అసలు చిన్న ఐడియా కాదు. అండ్ ఇప్పటికీ నేను ఏదైనా స్టోర్స్కి వెళ్తే, ఇప్పుడు మా స్టోర్స్లలో ఐఎమ్ ద సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్, బట్ స్టిల్ ఏదైనా స్టోర్కి విజిట్ చేసినప్పుడు స్టోర్స్ బిజీగా ఉండి మా స్టాఫ్ అంతా మిల్క్షేక్స్ మేకింగ్లో బిజీగా ఉండి టేబుల్ పైన గ్లాస్ ఉన్నా కూడా నేను అదేది నామూషిగా నేను ఒక కంపెనీకి ఓనర్ని నేను తీసేదేంటి అలాంటి ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు మనని మనం ఎంత గ్రో అయినా కూడా ఆ పొగరు అనేది మనకి రాకూడదు. సో అండ్ మన చుట్టూ ఉన్న టీమ్ని హైర్ చేసుకోవడంలో చాలా మంచి టీమ్ని హైర్ చేసుకోవాలి. టీం ఎప్పుడైనా కూడా ఎనీ కంపెనీకి అది స్ట్రెంగ్త్ అవుతుంది. సో టీమ్ ప్రాబ్లమ్స్ని కూడా మన ప్రాబ్లమ్స్ లాగా అనుకోవాలి, ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వాలి కంపెనీని ఎప్పుడైనా కూడా. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ కంప్లీట్ హార్ట్ పెట్టి వాళ్ళు వర్క్ చేస్తారు. మా కంపెనీ అనే ఓనర్షిప్ వాళ్ళకి రావాలి, మనం గ్రో అవ్వాలి, మన చుట్టూ ఉన్న టీమ్ని కూడా గ్రో చేయాలి. దెన్ డెఫినెట్లీ ఎవ్రీ కంపెనీ విల్ బి సక్సెస్ఫుల్. నేను ఇంకా ఐమ్ స్టిల్ 30 ఇయర్స్ అండి. ఆల్ దీస్ ఆర్ లెర్నింగ్ లెసన్స్ ఫర్ మీ. సో ఆల్వేస్ బీ పాజిటివ్. అండ్ జాబ్స్ కూడా, జాబ్ ఆపర్చునిటీ సంథింగ్ బెటర్ మైట్ బి వెయిటింగ్. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్గా మీకు ఏదైనా జరిగినా, ఏమన్నా మీకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినా, ఏదన్నా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు అవి దాంట్లో త్రూ కాకపోయినా, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే మీకు అది ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుందండి. అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఎందుకు ఈసారి నేను ఎందుకు క్లియర్ చేయలేకపోయినా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ మీ, నేను ఇక్కడ ఏ మిస్టేక్ చేసిన, నెక్స్ట్ ఇంటర్వ్యూలో అది మిస్టేక్ చేయకండి. మిస్టేక్స్ ఎలా ఉండాలి అంటే మనం చేసిన తప్పు మళ్ళీ చేయవద్దు. కొత్త తప్పులు చేస్తూ ఉంటే తప్పులే మనకి అవి నేర్పిస్తూ ఉంటాయి. సో ఎప్పుడు డిసప్పాయింట్ కాకండి. సో జాబ్స్ కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ జాబ్స్ కూడా వస్తాయి. ఎంటర్ప్రీనర్స్కి వచ్చేసరికి వాళ్ళు దే కెన్ క్రియేట్ జాబ్స్. అండ్ జాబ్కి బిజినెస్ సైడ్ చూస్తే బిజినెస్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అండ్ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, ఎక్కువ రిస్క్ ఉంటుంది. జాబ్స్ అంటారా, జాబ్స్ కూడా అదే ఉంటుంది. బట్ జాబ్స్ రావడం ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం పాపులేషన్ అనేది బాగా పెరుగుతుంది. జాబ్ ఆపర్చునిటీస్ అని డే బై డే ఇప్పుడున్న పాపులేషన్కి ఇవి మీట్ అవ్వలేకపోతున్నాయి. సో ఎంటర్ప్రీనియర్స్ యూత్ కూడా ఏమైనా చిన్న ఐడియాస్ ఉన్నా కూడా వాళ్ళు ఎంటర్ప్రీనియర్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అటు రావడం ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెంచుతాయి అనేది నా ఒపీనియన్ అండి. నెవర్ గివప్, గివప్ చేయొద్దు. అసలు ఒకసారి ఏదన్నా తప్పు జరిగితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోండి, బాగా కష్టపడండి. ఈ ఏజ్లో మన బాడీ కూడా మనకు సహకరిస్తుంది. కొంచెం 35 ఇయర్స్ 40 ఇయర్స్ 40+ ఇయర్స్కి వెళ్తే మనం ఇంకా ఎక్స్ట్రా టైం, ఇప్పుడు మనం డైలీ ఒక పొద్దున్నే 5కి లేచి మళ్ళీ నైట్ 12 వరకు వర్క్ చేసి పడుకున్నా కూడా మనకి పెద్ద ఫరక్ పడదు.
బికాస్ మన బాడీ ఈ ఏజ్లో ఈ టైంలో మీరు వన్స్ కాలేజ్ త్రూ అయిన తర్వాత యువర్ బాడీ విల్ ఆల్సో బీ సపోర్టివ్ టు యూ. సో ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఏదున్నా కూడా నేను అది చేయలేదే, వాడు అది చేసింది కాబట్టి అట్లా అండి ఇట్లా అండి కాదు. మీరు ప్రతి ఒక్కడికి సేమ్ అదే ఇస్తాడండి. మన తీసుకునే స్టెప్సే మన డెస్టినీని మారుస్తుంది. ఆ స్టెప్స్ని ప్రాపర్గా ఏ అడుగు వేసినా కూడా పాప అన్నీ ఆలోచించుకొని మంచిగా ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండ్ షేరింగ్ యువర్ జర్నీ విత్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఫౌండర్ సీఈఓ రాహుల్ గారి జర్నీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ జర్నీస్ కోసం, స్టోరీస్ కోసం చూస్తుండండి వే టు న్యూస్.